చేయాలి, మళ్ళీ కేసీఆర్ గారికి ఎందుకు ఆశీర్వాదం ఇవ్వాలని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఈరోజు ప్రజల ముందు ఒక చర్చను పెట్టినాయి. ఒక్క మాటలోనే దానికి సమాధానం ఈరోజు మనందరం కూడా చెప్పొచ్చు. తెలంగాణలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణలో గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం, తెలంగాణలో బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం. బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి మాత్రమే లాభం, కానీ తెలంగాణలో టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి లాభం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. నేను ఈ మాట నాలుక చివరి నుంచి చెప్తలేను, కడుపు లోతుల్లోంచి గుండె లోతుల్లోంచి చెప్తా ఉన్నా, ఎందుకంటే మొన్ననే మీ ఆశీర్వాదంతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. రేపు 16 మంది పార్లమెంట్ సభ్యులు గెలిస్తే ఢిల్లీలో మనకు ఒక మంచి పాత్ర రావచ్చు, కానీ మరి ఈరోజు ముఖ్యమంత్రి పదవే అత్యున్నతమైన పదవి మన రాష్ట్రంలో. అట్లాంటప్పుడు మనం ఎందుకు మన పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉండాలని కోరుకుంటా ఉన్నాం, ఒకటే మాట, ఢిల్లీ వ్యవహారం ఎట్లున్నది ఈరోజు అంటే జిస్కా లాఠీ ఉస్కా భ్యాన్స్, ఎవరి దగ్గర కర్ర ఉంటే ఆయననే బర్రె మలుచుకొని పోతున్నాడు. ఇది నేను ఉత్తగానే చెప్తలే, చూడండి ఢిల్లీలో ఏం జరుగుతున్నదో, ఎవరి దగ్గర మందబలం ఉంటే వాళ్ళ మాటనే నెగ్గుతున్నది ఢిల్లీలో. మమత్వాలే ఏ గట్టు మీద ఉందా, ఆ గట్టు మీద కాంగ్రెస్ ఉన్నది, ఈ గట్టు మీద టీఆర్ఎస్ ఉన్నది, ఆ గట్టు మీద కరెంట్ అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్ ఉన్నది, ఈ గట్టు మీద అడగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన టీఆర్ఎస్ ఉన్నది, కేసీఆర్ పంపిన రాజశేఖర రెడ్డి, ఆ గట్టు మీద నీళ్ళు అడిగితే కన్నీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ ఉన్నది, ఈ గట్టు మీద మిషన్ భగీరథతో మా ఆడబిడ్డల కష్టాలు తీరుస్తున్న టీఆర్ఎస్ ఉన్నది, ఆ గట్టు మీద ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన ఒక దొంగ ఉన్నాడు, ఈ గట్టు మీద ఒక విద్యావేత్త యువకుడు ఉత్సాహవంతుడు చదువుకున్నాడు స్థానికుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు. ఒక్క మాటలు చెప్పాలంటే ఇవన్నీ కాదు, ఇంకా చెప్పాలంటే గంట చెప్పచ్చు. ఒక్క మాటలు చెప్పాలంటే ఈ గట్టు మీద కారు ఉన్నది, ఆ గట్టు మీద బేకారు గాలి ఉన్నది. ఎవరి కోటేయాలో ఆలోచించండి, ఆగం మీ దమ్మాయి కూడా అభివృద్ధి, మీ దమ్మాయి కూడా రోడ్లు కానీ మోరీలు కానీ మంచినీళ్లు కానీ ఇగో మల్లారెడ్డి గారి కప్పయ్యారు కేసీఆర్ ఆయననే మంత్రి. రాష్ట్రంలో 12 మంది మంత్రులుంటే అలా మల్లారెడ్డి గారు ఉన్నారు, మరి 119 కాన్స్టిట్యూన్సీల మేడ్చర్తియాల మంత్రి పదవి వచ్చింది, అంటే మొన్న మీరు 87,000 ఓట్లతో గెలిపించినందుకు మంత్రి పదవి ఇచ్చింది. మరి రేపటి రోజున మీరు మీ మేడ్చర్ నియోజకవర్గంలోంచి ఈరోజు మంత్రివర్గంలో ఉన్న మల్లారెడ్డి గారి గౌరవం కాపాడాలంటే 87,000 కాదు 150,000 ఓట్ల మెజారిటీ రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా. నాకు ఇంకొక మీటింగ్ పోయేది ఉన్నది, దయచేసి మీరు ఏమనుకోవద్దు, ఒక్కసారి కారు గుర్తు కొట్టేసి వాళ్ళందరూ జైలు అవ్వాలని కోరుతున్నా. పిల్లలు మామూలు కదా, ఇదే మొండి చేయొద్దు, చెవుల పువ్వు వెంటనే కారు గుర్తుకే జై తెలంగాణ. ఈరోజు తమైగూడలో కేటీఆర్ గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ రోడ్ షో నిర్వహించడం జరిగింది. రోడ్ షోకి మేము ఊహించినంత జనాన్ని వచ్చారు, మేము యాక్చువల్లీ 10,000 అనుకున్నాము కానీ అంతకంటే ఎక్కువ వచ్చారు. ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు ముందుగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ తమ్మాయిగూడలో వాటర్ సమస్య అనేది ఉంది, మన ఇప్పుడే ఈ షోలో మన కేటీఆర్ సారు మనకి హామీ ఇచ్చారు తొందరగానే ఈ వాటర్ ప్రాబ్లం తీరుస్తానని, కాబట్టి నేను కూడా ఆశిస్తున్నాను ఈ వాటర్ ప్రాబ్లం అనేది తొందరగానే పరిష్కారం అవుతుందని. అలాగే ఈ ఎంపీ ఎలక్షన్స్లో మన రాజశేఖర్ రెడ్డి అన్నగారికి మా తమ్మాయిగూడ నుంచి భారీ మెజారిటీ ఇస్తాము, ఎందుకంటే మనము మన టీఆర్ఎస్ పార్టీ అనేది మన కుటుంబము, కాబట్టి మనము టీఆర్ఎస్ పార్టీని గెలుచుకుంటే మనకి ఎన్నో పథకాలు అనేది ప్రవేశపెడతారు. కాబట్టి మనము ఈ మన ఎంపీ రాజశేఖర్ అన్నని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. కారు గుర్తుకి ఓటేయాలా, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు మరి కేటీఆర్ రోడ్ షో అంత విజయవంతం అయినందుకు పేరు పెరిగిన ప్రజలందరికీ
కార్యకర్తలందరూ నమస్కారం తెలియజేస్తుంది, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈరోజు మాకు చాలా సంతోషం విషయం, ఎందుకంటే దమ్మడ గ్రామానికి మన కేటీఆర్ గారు వాటర్ సమస్య లేకుండా చూస్తారని హామీ ఇచ్చారు. మరి కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి కేటీఆర్ గారు మన మంత్రి మల్లారెడ్డి గారు చొరవతో రేపు రాబోయే రోజుల్లో దమ్మడ గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా తీర్చారని మున్సిపాలిటీ రాబోతుంది. కాబట్టి రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీతోటి మా కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ గెలిపించుకుంటాం. మా మరి రాజశేఖర్ ఎంపీ గారిని కూడా రేపు మా మల్లారెడ్డి గారికి మేము దమ్మడిలో 5000 మెజార్టీ ఇచ్చాం, రాబోయే రోజులలో 7000 మెజార్టీ ఇస్తామని కోరుకుంటున్నాము. జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న.